వేటపాలెం చారిత్రక సారస్వత నికేతన్ గ్రంథాలయంలోని తాళపత్ర గ్రంథాలు పురాతన గ్రంథాలను సనాత జీవన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటరీకరించి గ్రంథాలయానికి తిరిగి బహుకరించారు. గ్రంథాలయంలోని 40 తాళపత్ర గ్రంథాలైన వేదాంతం, ఆయుర్వేదం, భగవద్గీత గ్రంథాలను, వాల్మీకి రామాయణంను కంప్యూటరీకరించినట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ శశిధర్ తెలిపారు. ఆయుర్వేదం, వాస్తు, సాహిత్యం లాంటి అతి పురాతనమైన మన శాస్త్రాలన్నీ కూడా తాళపత్రాల్లో నిక్షిప్తం చేయబడినవి. మన ప్రాంత అదృష్టం ఏమిటంటే అనేక సంవత్సరాలుగా అంటే స్వతంత్రం రాకముందు ఎప్పటి నుంచో కూడా ఈ పురాతనమైన గ్రంథాలను రక్షిస్తున్న ఈ వేటపాలెంలోని సారస్వత నిలయం ఈ లైబ్రరీ వాళ్ళు మనకు అనేక రకాల సేవలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి పురాతన సంపదను కాపాడేవాళ్ళు చాలా అరుదుగా మాత్రమే ఉన్నారు. ఇక్కడున్న ఈ తాళపత్ర గ్రంథాలు, పురాతనమైన గ్రంథాలను అన్నింటినీ కూడా డిజిటల్ ఫామ్లోకి తీసుకురావడానికి సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా మేము ప్రయత్నం చేయటం. అందులో చాలా వరకు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ తాళపత్రాలు అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయటం, అలాగే తొందరలో దీన్ని అందులో ఉన్న లిపిని చూసి మనం ఇప్పుడు చదవడానికి అనుకూలమైన లిపిలోకి మార్చి అందరికి అందుబాటులో తీసుకురావడానికి ఈ లైబ్రరీ ద్వారా మేము ప్రయత్నం చేయటం, వాళ్ళు కూడా దానికి సహకరించడం, ఈ ప్రజల సౌకర్యార్థం ఈ పురాతన సంపదను అందరికీ అందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సుమారుగా ఇందులో ఇప్పటివరకు 40 గ్రంథాలు పైగా చేసాం. ఇందులో ప్రధానంగా వేదాంతం, అలాగే జ్యోతిష్యం, ఆయుర్వేదం, అలాగే పురాతనమైన భగవద్గీతకి దాని భగవద్గీతను ఉపాసన చేయడానికి కావాల్సిన అంగన్యాస కరణ్యాస విధానాలన్నీ కూడా ఇక్కడ రాయబడిన గ్రంథం ఒకటే అందుబాటులో మాకు కనిపించింది. ఇప్పటివరకు ఎన్నో భగవద్గీత గ్రంథాలు చూసాం కానీ అందులో ఎక్కడా కూడా కనిపించలేదు. ఇది చాలా అరుదైన విషయం. అలాగే వాల్మీకి రామాయణం పద్యము దాని యొక్క తాత్పర్యంతో కలిపిన పెద్ద వాల్మీకి రామాయణం కూడా చాలా పురాతనమైన. నమస్తే. డాక్టర్ శశిధర్ గారు తెలియచేసినటువంటి విధానంలో మనకి నాలాంటి సామాన్యులకి అందుబాటులో ఉండినటువంటి విజ్ఞానం ఇప్పుడు అందబోతూ ఉంది. ఇది ఒక విశేషమైనటువంటి కృషి. సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా వారు ఎక్కడెక్కడ ఇలాంటి విజ్ఞానం ఉందో తాళపత్ర గ్రంథాల రూపంలో వాటిని వెతికి పట్టుకుని వాటన్నిటినీ డిజిటలైజ్ చేసి భావితరాలకి అందేటట్లుగా, పైగా వీటిని పరిశోధనలు కూడా చేసి మనకి అర్థమయ్యే భాషకి తర్జుమా చేసి అందించే గొప్ప ప్రాజెక్టు చేపట్టారు వారు. మన చీరాల నుండి వారు ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టడం మనందరికీ గర్వకారణం. సనాతన జీవన్ ట్రస్ట్ చీరాల కొత్తపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఆశ్రమం నుండే కార్యక్రమం మొదలైంది. మొదటగా అక్కడ ప్రయోగం చేసి ఇప్పుడు రెండవ అంకంగా వేటపాలెంలోని సారస్వత నికేతనంలో ఉన్నటువంటి 40 గ్రంథాలు, వాటిలో ఒక్కొక్క గ్రంథంలో ఉండేటువంటి ఒక్కొక్క ఆకు దాన్ని తాళపత్రం అనుకుంటే ముందు వెనక రాస్తారు. 1973 తాళపత్రాలు ఉన్నాయి ఆ 40 గ్రంథాల్లో కలిపి. వాటిని మనం పేజీల కింద పుటల కింద చూస్తే 3,946 పేజీలని ఇప్పుడు స్కాన్ చేయడం జరిగింది. వాటిలో ఎంతటి విజ్ఞానం ఉందో వారు మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప ప్రాజెక్టుని చేపట్టారు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రెసిడెంట్ గారు కేవీడి మల్లికార్జునరావు గారి అబ్బాయి, వారి యొక్క సహకారంతో, మిగిలిన సభ్యుల సహకారంతో గత 2 వారాలుగా సనాతన జీవన్ ట్రస్ట్ వాలంటీర్స్ గొప్ప మెషిన్, ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చింది, ఫ్రెంచ్ టెక్నాలజీతో వచ్చినటువంటి ఈ స్కానర్ మెషిన్ని, చాలా హై రెజల్యూషన్ ఉన్న దాన్ని తెప్పించి వేటపాలెంకి తెప్పించి డాక్టర్ శశిధర్ గారి ఆశీస్సులతో ఇక్కడికి తెప్పించి ఇక్కడ స్కాన్ చేసి రోజువారీ ఆ స్కాన్ చేసే ప్రక్రియలో ఒక్కొక్క తాళపత్ర గ్రంథాన్ని బయటికి తీసి శుభ్రపరిచి వాటికి రసాయనాలు అనకూడదు, ఆర్గానిక్ వెజిటబుల్ ఆయిల్ కోటింగ్స్ అప్లై చేసి ఎంతో అవి అందంగా తయారు చేసేటట్టుగా 10 కాలాల పాటు ఉండేటట్టుగా చేసి వాటిని మళ్ళీ పరిరక్షించేటట్టుగా
చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. వాటికి చెక్క అంటే అట్టలు లాంటివి ఏర్పాటు చేయటం, అట్లానే వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పెట్టెలో కూడా భద్రపరిచేటట్టుగా వారు చాలా గొప్ప అభయం ఇచ్చారు. చాలా కాలానికి మనకి ఈ పురాతన విజ్ఞానాన్ని అందేటట్లుగా చేయబోతున్నారు. వీటిని తర్జుమా చేసిన తర్వాత గ్రంథాలయం వారికి అందజేస్తారు. గ్రంథాలయం వారి యొక్క అభిరుచి మేరకు, వారి యొక్క ఆసక్తి మేరకు ఇంటర్నెట్లో, అంతర్జాలంలో అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా కూడాను ఆలోచన ఉన్నదన్నమాట. ఇక్కడ అయిన తర్వాత డాక్టర్ శశిధర్ గారు చెప్పారు, టీటీడీ వారి యొక్క సహకారంతో కొన్ని వేల తాళపత్ర గ్రంథాలని ఇలాగ డిజిటలైజేషన్ చేయబోతున్నాము అని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక గొప్ప వరమయ్యేటువంటి పెద్ద ప్రాజెక్టు చేపట్టారు. వారికి బహు ధన్యవాదాలు మన అందరి తరపు నుంచి.